हाय फ्रेंड्स वेलकम टू सुमन टीवी नेनु मी मोहन इप्पటి వరకు నేను ఎన్నో హోమ్ టూర్లు చూపించాను ఇప్పుడు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇంటి వద్దకు వచ్చాను ఈన హోమ్ టూర్ చాలా మందిలో ఆత్రుత ఉంది ఈ ఆత్రుత ఎందుకంటారా ఎంతో ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నా సరే ఈ కైలాస భూములో కాటి కాపరిగా పనిచేస్తున్నటువంటి పట్టపగల వెంకటరావు పట్టపగల వెంకటరావు గారి హోమ్ టూర్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను అసలు ఈయన ఎందుకు వచ్చింది ఎందుకు ఇంత ఆర్థికంగా స్థితిమంతుడైనటువంటి పట్టపగల వెంకటరావు కైలాస భూములో కాటి కాపరిగా చేయడం వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి ఏ రకమైన సాటిస్ఫాక్షన్ ఉంది అనే అంశాన్ని మీకు ఈ రోజున మీకు తెలియజేస్తాను ఎలా మరి పట్టపగల వెంకటరావు గారి ఇంటికి వచ్చాం ఇప్పుడు ప్రస్తుతం లోపల చూస్తే ఎవరూ లేరు అయితే మనం హాల్లో కూడా చూద్దాం అసలు ఏంటి ఇంట్లో పట్టపగల వెంకటరావు గారి జీవనం ఎలా సాగుతుంది ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని మనం సడన్ సర్ప్రైజ్ సడన్ విజిట్కి వచ్చాం ఏం చేస్తున్నారో చూద్దాం రండి వచ్చాం మనం హాల్లోకి వస్తే ఎవరు కూడా ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి మనం హాల్లో ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా అవార్డ్స్ కనబడుతున్నాయి అలాగే ప్రముఖంగా చూసుకుంటే మారమ్మ గారు ఎందుకంటే మనం గతంలో కూడా మన పట్టపగల వెంకటరావు గారు చెప్పారు నూనె మారమ్మ గారు అని ఆవిడే నన్ను పెంచారు అని చెప్పేసి స్వయాన పట్టపగల వెంకటరావు గారి అమ్మమ్మ గారు ఏదైతే ఆవిడ ఫోటో ప్రముఖంగా ఉంది తర్వాత ఇక్కడ అన్నీ కూడా అవార్డ్స్ చాలా అవార్డ్స్ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే ఈ అవార్డ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ అవార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఇగో స్టిక్కరింగ్ రాజమండ్రి స్టిక్కరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇచ్చిన అవార్డ్స్ అలాగే ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ ఎందుకంటే పట్టపగల వెంకటరావు గారు వారి సతీమణి అందరూ కూడా ఉన్నారు అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే డెఫినెట్గా పట్టపగల అనంతరామలక్ష్మి గారు ఈవిడికి కూడా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు పట్టపగల వెంకటరావు గారు మనకు చెప్పలేదు డెఫినెట్గా ఆవిడని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఈ షెల్ఫ్ అంతా కూడా నాకు తెలిసి మేడంకి వచ్చిన అవార్డ్స్ లానే కనబడుతున్నాయి ఇది మనం చూసుకుంటే ఈ ఇన్నర్ వీల్ క్లబ్ వారు ఇచ్చినటువంటి ఈ ప్రైడ్ ఆఫ్ రాజమండ్రి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో ఇచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే ఈ ఏదైతే ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్స్ 302 అంట ఇవన్నీ కూడా ఈ మొత్తం అన్నీ కూడా ఎవరైతే పట్టపగల అనంతరామలక్ష్మి గారికి వచ్చిన అవార్డ్స్ ఇక్కడ ఎక్కువ కనబడుతున్నాయి అయితే ఇప్పుడు సార్కి వచ్చిన అవార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం అయితే ఇది కూడా చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి అవార్డ్స్ అయితే అక్కడ మేడం గారి ఉంటే ఇక్కడ మాత్రం అన్నీ ఇద్దరు కలిసి ఉన్న మొమెంటోస్ అవార్డ్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మనం ఇద్దరు కలిసి ఎంత సేవ చేస్తున్నారో దానికి నిలువుటద్దమే ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఎందుకంటే రాజమండ్రిలో ఏ ప్రముఖమైన ప్రోగ్రాం జరిగినా వీళ్ళకి ఒక మొమెంట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నట్టుంది ఎందుకంటే ఇన్ని మొమెంటోస్ మొత్తం అన్నీ కూడా ఇంత అనుభూతి అంతా కూడా ఈయన నిక్షిప్తంగా దాచుకున్నారు అయితే ఇవేనా ఇంకేమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా చూద్దాం మనకి నాకు తెలిసి పైన హాల్లో ఉన్నారేమో పట్టపగల వెంకటరావు గారు ఆయన దగ్గరికి వెళ్దాం అమ్మయ్య దేర్ హి ఈజ్ సార్ నమస్కారం ఏం సార్ ఏం చేస్తున్నారు ఏంటి అంతా ఇంటి దగ్గర అంతా బాగున్నారా ఏంటి సార్ ఏముంది సార్ అసలు ఏంటి మిమ్మల్ని బయట చూసాం వాకింగ్లో చూసాం ఏదైతే ఆ కైలాస భూమిలో చూసాం ఇంటి దగ్గర మీరు ఎలా ఉంటారు అనేది మా ప్రాక్టికల్లో చాలా క్వశ్చన్స్ చాలా రకమైన ఏదైతే తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ ఉంది చూసారా, దాన్ని నివృత్తి చేద్దామనే నేను వచ్చాను మీ దగ్గరికి. మీరు చాలా లావిష్ లైఫ్ అనుభవిస్తున్నారు, కానీ అక్కడ చూస్తేనేమో ఒక కాటికాపురిగా ఉంటున్నారు. అసలు మాకు ఏం అర్థం కావట్లేదు మేము ఏంటి సార్ అసలు. ఇది గొప్ప విషయం సార్, సమాజానికి పట్టణం వెంకటరావు ఇంకా పూర్తిగా అర్థం అవడం కరెక్టే. మేము ఇంకా అర్థం అవ్వలేదు, అర్థం అవడం అప్పుడే అర్థం సమాజానికి అర్థం కావాలనుకుంటే క్లియర్గా పట్టణం వెంకటరావు ఏంటో తెలియాలనుకుంటే ఇవాళ మీరు చేసే కార్యక్రమం బహుశా అది చాలా దోహదపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను బయట బాగా చూపించారు, అంతా అయిపోయింది. సరే ఇక్కడ ఇప్పుడు ఇంటికి వచ్చారు, ఇంట్లో మొత్తం అంతా నాకు తెలియకుండానే వచ్చేసాను. సరే ఏమైనా ఇంట్లో మేడమా నేను ఇద్దరమే ఉంటాం, వాళ్ళు ఉంటారు కాబట్టి మీకంతా నేను మొత్తం నా జీవితము, నా ఇల్లు, నా లైఫ్ స్టైల్ మొత్తం అంతా కూడా మీకు ఇల్లు ఒకసారి చూపించండి సార్. నాకు ఏంటి సార్ ఇది? రండి సార్, రండి రండి. ఏంటి సార్ అసలు పట్టపగల వెంకటరావు గారు అంటే కాటి కాపర్గా ఇప్పటి వరకు నాకు కూడా తెలుసు, కానీ ఇంత లావిష్ బెడ్, ఒక సిస్టమ్ అంతా అయ్యే బాబోయ్ ఏంటి సార్ ఇదంతా, చాలా వండర్ ఒక రకంగా చెప్పాలండి. ఏంటి సార్ ఇది మీరేనా? ఇది నేనే సార్. మీరు మేడం 1969 సార్ అది. బా అనంతరామలక్ష్మి 16 సంవత్సరాల వయసు ఉండగా వివాహం చేసుకున్నప్పుడు నా వయసు 23 సంవత్సరాల్లో. అప్పుడు కలర్ ఫోటోలు లేవు కాబట్టి బ్లాక్ అండ్ వైట్ లో తీసిన మొట్టమొదటి ఫోటో అది. పెళ్ళైన చాలా చాలా అందంగా ఉన్నారు అప్పుడు ఆ రోజుల్లో. సరే ఏంటి ఈ బెడ్ ఎక్కడ చేయించారు? ఏంటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎప్పటిది? ఎప్పటిది? 30 years అయింది సార్ ఇది. బా ఇల్లు కట్టినప్పుడు ఇల్లు అంతా డెకరేట్ చేసినప్పుడు నాకు లావిష్ గా బెడ్ ఉండాలని చెప్పి నా రూమ్ అంతా బాగా డెకరేట్ చేసింది. ఇదంతా కూడా అనంతరామలక్ష్మి గారు జాగ్రత్తగా చూస్తుంటారు ఇవన్నీ. మేడం మేడం అన్ని మీ అవార్డ్స్ ఇవి మేము చూసాం. మేము వచ్చుకుంటా వచ్చేటప్పుడు కూడా మేము చాలా అవార్డ్స్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇప్పటికీ లావిష్ గానే ఉన్నట్టు కనబడుతుంది. మా పిల్లలే అంటారు మాకంటే నువ్వే లావిష్ గా ఉంటావు నాన్న అని. కనీసం మనిషి జీవించేటప్పుడు కనీస సుఖాలు ఇవన్నీ కూడా బాత్రూమ్ ఇవన్నీ కూడా ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఉంటుంది సార్, రూమ్ బాత్రూమ్. సార్ ఇప్పుడు నాకు ఈ అవార్డ్స్ మీకు, ఎందుకంటే కింద హాల్ నిండా అవార్డ్సే, మీ ఒక పక్కన ఉన్నాయి, మేడం మీ ఒక పక్కన ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అవార్డ్స్ చాలా మంది ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇంకా మీకు చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకా అవార్డ్స్ మీరు ఎక్కడనేది ఓ ఇన్ని అవార్డ్స్ సార్. ఏంటి సార్ ఇవన్నీ అవార్డ్స్? అసలు కింద చాలా ఉన్నాయి ఇవి. ఏంటి సార్ ఇందిరాగాంధీ గారు కూడా ఉన్నారు. ఏంటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం? యాక్చువల్గా ఎలా ఉంటాయంటే కొన్ని అవార్డ్స్ ఉంటాయి, కొన్ని మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మెమోటోస్ ఉంటాయి. యా అంటే ఇక్కడ ఏంటంటే అనంతరామలక్ష్మి పట్టపగల వెంకటరావు ఇద్దరు కూడా ప్రతిరోజు వారానికి 2 రోజులు 3 రోజులు ఏదో మీటింగ్కి వెళ్తానే ఉంటాం. వెళ్ళిన ప్రతి చోట ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ఫుటేజ్ మూమెంట్ వేస్తారు. ఇవన్నీ కూడా ఏమని అంటే ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఏదో రకంగా ఎక్కడ దొరికిన ఆవిడ ఇల్లు 2 మెమోటోలు, నేను 2 మెమోటోలు, వారానికి 4 మెమోటోలు ఇలా పట్టుకొచ్చి ఇళ్లలో పెట్టడానికి ఖాళీ లేక గోని సంచిల్లో కట్టి పైన దాచిని కూడా కొన్ని ఉన్నాయి. అవి చూస్తే బాధపడతారు, అవన్నీ కూడా ఎక్కువైపోయి ప్లేస్ లేక రోడ్డు మీరు ఎక్కడైనా అయ్యి ఉంటాయి. ఎక్కడ చూసినా మెమోటోలు ఇంటింటే మెమోటోలే. ఇంకా మీ పర్సనల్ రూమ్ లో కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇదేంటి సార్ ఇదంతా ఆఫీస్ మీ పర్సనల్ రూమ్ అనమాట ఇదంతా. సార్ ఇన్ని అవార్డ్స్, ఇన్ని మొమెంటోస్, మీరు అన్నట్టుగా అటక మీద కూడా ఇంకా చాలా ఉన్నాయేమో. ఏంటి సార్ మర్చిపోయారు మేడం మారమ్మ గారు, మీరు చెప్పారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అమ్మమ్మ గారు. నాకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళ జీవితాన్ని ఇచ్చిందంటే ఆవిడే ముఖ్య కారణం. ఆవిడ నా తల్లి, కన్న తల్లి ఆవిడ వెంకయ్యమ్మ గారు. నేను ప్రతిరోజు కూడా ఆఫీసులు కూర్చున్నప్పుడు ముందు వాళ్ళిద్దరికి దండం పెట్టుకోకుండా ఆఫీసులు కూర్చోను. వెరీ గుడ్ సార్. సేవా శిఖరం అని నిలువెత్తు ఇది మీ దగ్గర మమ్మ అంత పెద్ద మమ్మ అంటే ఇచ్చారు ఎవరు సార్ అది చాలా శిఖరం గోదావరి టాలెంట్ ఫెస్టివల్ అని అచ్చా 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 ఓకే నెక్స్ట్ అన్ని మొమెంటస్ నెక్స్ట్ ఆ అవార్డ్స్ ఏంటి సార్ సార్ మీకు ఇన్ని అవార్డ్స్ కనబడుతున్నాయి కదా దీంట్లో మీ బెస్ట్ అవార్డ్ ఏది చెప్పండి సార్ ఒకటి ఆ పై కనబడేది ది బెస్ట్ అవార్డ్ ఆ గ్లోబ్ ని చూడండి సార్ ఓ గ్లోబ్ ఆ గ్లోబ్ అమెరికా వాళ్ళు ఇచ్చింది సార్ అది ఆసియా నుంచి వచ్చింది అది యాక్చువల్లీ రోటరీ క్లబ్ వాళ్ళు 10 ఇయర్స్ బ్యాక్ 12 ఇయర్స్ బ్యాక్ టాప్ 10 ఇన్ ది వరల్డ్ అని ఓకే గ్లోబల్ ఫస్ట్ కాంపిటీషన్ లో తీశారు అచ్చా అచ్చా అప్పుడు నేను వరల్డ్ 6th కబడ్డీ వచ్చాను అప్పుడు యాక్చువల్లీ బార్సిలోనా నుంచి ఆ గ్లోబ్ వచ్చింది బార్సిలోనా అమెరికా సార్ అది ఏంటి యాంటిక్ పీస్ లా ఉంది చాలా కాస్ట్ ఉంటుంది సార్ అది ఓ చాలా కాస్ట్ ఉంటుంది అది అయినా ఏంటి ఎంత కాస్ట్ ఉన్నాయో అది అవార్డే కాబట్టి మరి 2,000 ప్లేస్లో ఉంటుంది అలాగే మనం చేసింది కదా అలాగే ఇవన్నీ కూడా ఇవన్నీ కొన్ని అవార్డ్స్ కొన్ని మెమెంటోస్ కొన్ని సన్మానం చేసినట్టు ఇచ్చి ఇవన్నీ రకరకాలు ఉంటాయి సార్ అక్కడ ఉంటాయి వాళ్ళు చూడకు అవి కూడా అన్ని ఎక్కడ నుంచి అయ్యే ఉంటాయి అవునవును మొత్తం ఇవన్నీ కూడా ఆగ్రహం అయితే చదువుకుని మంచి రాలేదు ఎన్టీ రామారావు గారితో కూడా కలిసి దిగారు రామారావు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే నటుడుగానా పాలిటిక్స్ పరంగా సర్ ఆర్థర్ కాటన్ గారు మన గోదావరి జిల్లాల మహానుభావుడు వెరీ గుడ్ సార్ భగవద్గీత అసలు మీరు భగవద్గీతను పెట్టుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఏంటి సార్ అది మీరు మీ దగ్గర ఎప్పుడు చూసినా ఉంటుంది అలాగా లేకపోతే ఈరోజు ఓహో ఇక్కడే ఉంటుంది ఎందుకంటే భగవద్గీత మనిషి బతకడానికి ఒక ప్రామాణికం అండి ఓకే మనిషి ఏ రకంగా జీవించాలి అనే దానికి ఆ భగవద్గీత చదివిన విన్న ఒక సంపూర్ణమైన మనిషిగా మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని ప్రామాణికంగా బతికే చాలు మనిషి అందుచేత నేను ముందు అక్షలు కూర్చోగానే మొట్టమొదట నా తల్లి ఆ తల్లికి తల్లి వాళ్ళిద్దరు కూడా కన్నావులో కావడి పెంచినావులో కావడి వీళ్ళిద్దరికి మనసారా దండం పెట్టుకుని అప్పుడు ఈ కుర్చీలో కూర్చుని భగవద్గీత మీద చేసుకుని ఒకసారి అనుకుంటాను అనుకుని అక్కడి నుంచి నా కార్యక్రమాలు ఆఫీస్ కార్యక్రమాల్లోకి వెళ్తాను ఇది ఇచ్చాను ప్రతిరోజు జరిగేది ఇంకా ఆఫీసులో ఉన్నాను కదా ఇవన్నీ అవార్డ్స్ అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన అవార్డు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది 2 అవార్డులు ఉన్నాయి ఇక్కడ ఆ 2 అవార్డులు ప్రతిభా రాజీవ్ పురస్కారం కూడా వచ్చింది మీకు ప్రతిభా రాజీవ్ పురస్కారం అని చెప్పి ఒక అద్భుతమైన అవార్డు సార్ దాంతో 50,000 రూపాయలు క్యాష్ తో పాటు ఆ అవార్డు ఇవ్వడం జరిగింది అది కూడా చాలా ఉన్నతమైన అవార్డు బహుశా అది నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరికి ఇచ్చారు అనుకుంటాను ఒకటి వావిలాల్ గోపాలకృష్ణ గారు తర్వాత నాకు ఇచ్చినట్టున్నారు ఈ అవార్డు కూడా 2 కూడా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా తీసుకున్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నాకు ఇవ్వడమే కాకుండా ఇది ఫిల్మ్ అవార్డులు ఇచ్చారు వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గాను చార్మి బెస్ట్ హీరోయిన్ గాను వచ్చినప్పుడు ఆ నంది ఆ అవార్డ్స్ ఫంక్షన్ లో నాకు ఈ అవార్డు ఇచ్చారు 2005 తర్వాత ఉగాది పురస్కారం సార్ చేశారు 2006 ఉగాది పురస్కారం చేశారు నాకు అది రవీంద్ర భారతిలో రాజశేఖర రెడ్డి గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇంకా నాకు చేసింది మంచి పనులు ఏంటంటే నా గురించి యాక్చువల్ గా నాకు పద్మశ్రీ అవార్డు రికమెండ్ చేశారు ఆయన కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు నా దురదృష్టం ఏంటంటే ఆయన బతుకుంటే ఖచ్చితంగా నాకు అవార్డు వచ్చింది ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో బతుకుంటే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ బ్రతుకుంటే ఖచ్చితంగా నాకు పద్మశ్రీ వచ్చిండేది ఇది నగర సత్యం చాలా మంది తెలిసిన విషయం ఇప్పుడైనా రాజమండ్రిలో చాలా మంది ప్రజలు కూడా ఇప్పటికీ మీకు పద్మశ్రీ రావాలని బలంగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా భవిష్యత్తులో అది వరిస్తుందని మేము కోరుకున్నాం అయితే రీసెంట్ గా ఒక డాక్టరేట్ కూడా ఇచ్చినట్టున్నారు డాక్టరేట్ ఏంటంటే ద యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పి హైదరాబాద్ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్ గా డాక్టర్ పట్టపగల వెంకటరావు అయిపోయాడు ఇప్పుడు కాటికాపరి పట్టపగల వెంకటరావు వల్ల డాక్టర్ కలియుగ కాటికాపరి పట్టపగల వెంకటరావు ఖచ్చితంగా అలాగే రాయాలి కూడా డెఫినెట్‌గా సార్ సార్ ఇప్పుడు ఎంతటికి కూడా మీ ఎంత అంటే ఒక రకమైన విజయమే అని చెప్పుకోవాలి ఎందుకంటే భగవంతుడితో పోలుస్తున్నారు ఒక ఇంత లావిష్ జీవితాన్ని పక్కన పెట్టి కూడా ఇంత కఠినమైన ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు కాటికాపరి ఇది చేస్తున్నారు అవసరమైతే 24 గంటలు కూడా అక్కడే ఉండే పరిస్థితి మీకు ఎంత కోఆపరేట్ చేసే మేడంని మేము చూడాలనుకుంటున్నాం ఎందుకంటే మేడం అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి నాకు మేడం గారిని కూడా ఒకసారి పరిచయం చేస్తే మీరు మేడం గారు నేను ముగ్గురు కలిసి ఒక్క 10 నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఇంటర్వ్యూ కూడా చేస్తాను ఖచ్చితంగా మేడం గారు నాకు చూపించండి రండి నా జీవితం సక్సెస్ అంటే ఖచ్చితంగా ఏ పురుషుడికైనా సగభాగం భార్య అని అంటారు అది వాస్తవం కూడా నా నేను సగం కూడా కాదు ఆవిడ 60% ఆవిడకి ఇచ్చారు ఎందుకంటే నేను ఇవాళ ఎలాగున్నాను ఒక ఆరోగ్యంగా ఉన్నాను ఈ స్థితికి ఎదిగాను ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే వెనకాల మొట్టమొదటి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు తర్వాత తల్లి భార్య పాత్ర పూజించిన నా భార్య ఇవాళ ఉండకపోతే నేను ఏ పరిశ్రమ ఒక అడుగు కూడా తీసి వేయలేను కారణం ఏంటంటే ఏదైనా సహాయం కావాలని నాకు మగపిల్లలు లేరు అన్నీ ఆవిడే చూడాలి నాకు సార్ వెళ్దాం కిందకి వెళ్దాం పదండి అబ్బా మేడం అంతా నమస్కారం మేడం నమస్తే బాగున్నారండి మేడం మీరు అసలు మీరు చేసే సర్వీసు రాజమండ్రి ప్రజలందరూ కూడా మర్చిపోలేని సర్వీస్ చేస్తున్నారు అసలు మీరు సార్ అసలు ఇంట్లో ఎలా ఉంటారు అనేది తెలుసుకుందామని నేను వచ్చాను ఇప్పుడు మనం ఒక్కసారి ఒక 10 నిమిషాలు మీ పూజ అయిపోతే నేను వెయిట్ చేస్తాను మనం మీరు సారు కూడా నాతో మన సుమన్ టీవీ ప్రేక్షకులతో మాట్లాడతారు కానీ ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నది ఇక్కడ ముస్లింకి సంబంధించిన ఉన్నది అలాగే హిందూస్ అంటే అన్ని మతాలకి సంబంధించిన మీ ఇంటి మీద కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా నాకు సర్వమతం ఒకటే నాకు అందుకే నేను రోటరీ క్లబ్ లాంటి సంస్థలో సేవ చేస్తున్నాను